ప్రముఖ ఉద్యమకారుడు కోదాటి నారాయణరావు గారి గ్రంథాలయ సేవలో నా స్మృతులు పుస్తకాన్ని ఆవిష్కరించారు ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్. సాయుధ పోరాటానికి నాయకత్వం వహించిన గొప్ప వ్యక్తి నారాయణరావు అన్నారు. సహకార రంగంలో గ్రంథాలయ ఉద్యమంలో ఆయన చూపించిన చొరవ మరువలేనిదన్నారు ఈటెల. సాయుధ పోరాటంలో పాల్గొనడమే కాకుండా నాయకత్వం వహించినటువంటి మహనీయుడు కోదాటి నారాయణరావు గారు. కోదాటి నారాయణరావు గారు సహకార రంగంలో గాంధీయ సిద్ధాంతాలని వ్యాప్తి చేయడంలో, గ్రంథాలయ ఉద్యమాన్ని ఒక ఉద్యమంలాగా మొత్తం వ్యాపింపచేయడంలో ప్రముఖ పాత్ర పోషించినటువంటి మహనీయుడు కోదాటి నారాయణరావు గారు. కోదాటి నారాయణరావు గారు అనేక కేంద్రాలలో గ్రంథాలయాలను ఓపెన్ చేయడమే కాకుండా తాను స్వయంగా అనేక పుస్తకాలను సేకరించి ఒక గ్రంథాలయంగా మార్చినటువంటి మహనీయుడు ఆ మహనీయుడు. ఇవాళ అలాంటి మహనీయులు స్థాపించినటువంటి గ్రంథాలయాలన్నీ కూడా ఇవాళ ప్రభుత్వాల నిర్లక్ష్యాల వల్ల అవి ఎక్కడెక్కడ కనుమరుగైపోయి పరిస్థితున్నది. ఇవాళ గ్రంథాలయాలు అంటేనే అది విజ్ఞానానికి నిలయమైంది. ఇవాళ ఒక సామాజిక బాధ్యతని, సామాజిక నేపథ్యాన్ని, సామాజిక పరిస్థితులకి రూపకల్పన కేంద్రాలుగా ఉండేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి గతంలో గ్రంథాలయాలు